హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ రజని. వెల్కమ్ టు ట్రాన్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇంకా మన తోటలో కోసుకొచ్చుకున్న తోటకూర చూస్తున్నారా ఎంత బాగుందో కదా. అసలు కొంచెం ఫ్రెష్గా హెల్దీగా సూపర్గా ఉంది కదా. అసలు ఇలా ఫ్రెష్గా మన చేతులతో పండించుకున్న తోటకూర మనము వండుకునే ఎంత సూపర్గా ఉంటుంది కదా. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఇంకా చూడండి, ఇలాంటివి నాకు 20 రూపాయలకి 3 వచ్చినాయి. అంటే మ్యాక్సిమం ఒక 7 రూపీస్ పడుతుంది కదా. 7 రూపీస్, 7 × 3 = 21 అంటే 21 రూపాయ అనుకుందాం 3 చూడండి. కానీ ఇది మనం ఆర్గానిక్ వండించుకున్నాం కాబట్టి కొంచెం తెల్ల తెల్లగా ఉంది. ఇది మన ఫర్టిలైజర్స్ వేసారు కాబట్టి పచ్చగా ఉందన్నమాట. ఇది మనకైతే హెల్త్ చాలా అంటే చాలా మంచిది. కానీ మనము మొత్తము ఆర్గానిక్గా పండించి తినకపోవచ్చు, కానీ ఎంత కొంత చేంజ్ ఓవర్ చేసుకుంటే బాగుంటుంది కదా మన లైఫ్కి. సో ఇంకా ఇప్పుడైతే చాలా మటుకైతే ఆర్గానిక్గానే పండిస్తున్నారు. వ్యవసాయం అయితే మన కూరగాయలు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏవైనా సరే ఆర్గానిక్గా పండిస్తున్నారు. ఇప్పుడు చాలా సూపర్ మార్కెట్లు కానీ ఇంకా చాలామంది రైతులు అయితే పండిస్తున్నారు. ఇంకా మీకు ఒకవేళ ఆర్గానిక్ కావాలంటే కనుక హైదరాబాద్లో కానీ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు, కానీ ఆర్గానిక్కే చాలా మంచిది అన్నమాట హెల్త్కి. కానీ మన అదృష్టం ఏంటంటే మనమే వండించుకుంటున్నాం. ఇది మాత్రం నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను. కానీ ఇది వండుకుంటప్పుడు అయితే జాగ్రత్తగా వండుకోవాలి, లేదంటే కనుక ఉషికొస్తుంది కదా. ఉషిక ఇది ఉంటుంది కదా, మట్టి వస్తున్నట్టు మనం మంచిగా నీట్గా పెట్టేసుకొని. అయ్యో, నేను కత్తెర తీసుకొచ్చి నేను పెట్టినా. అయ్యో, నాకు కత్తెర ఉందా పెట్టుకుందా ఇక్కడ. ఓకే చూడండి, మన తోట కూడా. అయితే ఫ్రెండ్స్, ఇంకా నేను స్టీలే వాడుతున్నాను. అది స్టెయిన్లెస్ ఉంటాయి కదా కుక్వేర్స్, అవి ఎక్కువ యూజ్ చేస్తున్నా. దానివల్ల కూడా హెల్త్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా అసలు నాకు కాళ్ళు చేతులు గుంజడం లాంటివి తగ్గినాయి అన్నమాట. అయితే నేను ఈ అల్యూమినియం లాంటి వాటికి ఇలాంటి సందర్భాలనే వాడుతున్నా. కానీ స్టెయిన్లెస్ ఎంత బాగుంది అసలు, మస్తు ఉంది. వాటి బెనిఫిట్స్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. మీరు ఒకలా వీలైతే కనుక అది ట్రై చేయండి. అల్యూమినియం మాత్రం చాలా మటుకు అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనకి హెల్త్ అనేది ఇంపార్టెంట్. చాలా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సో ఇవి స్టేజ్ పక్కన పెట్టిస్తున్నా. ఇలాగే అన్నీ మనం కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇది వచ్చేసి అయితే మనం కొనుక్కున్నది అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇంకా తోటకూర అయితే మనకి అమ్మొచ్చింది ఇక్కడ పక్కన. ఇంకా అమ్మొస్తే నేను అడిగాను అనమాట, ఇంకా ఎంత కట్ట అనేసి అంటే 20 రూపాయలకు 3 కట్టలు అని చెప్పిందనమాట. నేను షాక్ అయిపోయిన అసలు. మళ్ళీ చిన్న చిన్ననే ఉన్నాయి అసలు, ఇంకెంత రేటా అనేసి అనుకున్నాను. ఎందుకంటే నేనైతే ఎక్కువ కూరగాయలు అనేది నాకు పిల్లలు తీసుకొస్తారు. కొంచెం ఎందుకంటే నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి పిల్లలు తీసుకొస్తారనమాట. అందుకని నిన్న అసలు తోటకూర నాకు చాలా తినాలనిపించింది అనమాట. అందుకోసమని ఇంకా బయట అమ్ముతుంటే పిలిచిన, చూసారు నేను షాక్ అయిపోయినా, అయ్యో మా తోట నుంచి అలా తిప్పుకొచ్చుకుంటే అయిపోతుండే కదా అనేసి అనుకున్నా. కానీ పిలిచినాం కదా పాపం, వాళ్ళు కూడా నైటు అమ్ముతున్నారనమాట. పాపం ఆమె కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఆమె దగ్గర నుంచి నేను 30 రూపాయలు పెట్టి కొనుక్కున్నా. అట్లన్నమాట, అసలు మస్తు రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ నిజంగా. మనము అనుకుంటాం కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అసలు. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మ అయితే ఏం చేసింది తెలుసా, అసలు పప్పుచారు, పచ్చి పులుసు లేకుంటే ఒక 2 గుడ్లు తీసుకొచ్చి అందరికీ, మేము 5-6 మెంబర్స్కి అందరికీ వండి పెడుతుంది అనమాట. అట్లా ఇలా తీసిన వాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ అంతా చేంజ్ అయిపోయింది కదా, అట్లనమాట. అయితే ఇవి ఇలా కట్ చేస్తూ ఉంటాను నేను. మీరు అంతలోపు అయితే
కానీ మన చేత వండించినాయి కదా, కట్ చేస్తే బాగా అనిపిస్తుంది డ్రెస్ చూసిన. ఎందుకు చెప్పన్నా, వీటిని అయితే అపురూపంగా పెంచుకుంటాం నిజంగా. రోజు మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి అసలు ముద్దుగా దీని చుట్టుపక్కల గడ్డున్న తీసేయడం లాంటివి అవి ఇలా చేస్తుండేదాన్ని. కానీ ఇప్పుడు ఇలా కట్ చేస్తే బాగా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా నిజంగా. కొన్ని కొన్ని అలా అవుతూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఆల్రెడీ ఇంకా బీరకాయలు తెంపుకొచ్చాను కదా, ఆ బీరకాయలు ఏం చేస్తాను ఒకసారి చూస్తారండి ఏం చేస్తాను అన్నది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ అయితే మనం మన తోటలో తెంపుకొచ్చిన బీరకాయలను అయితే పైన తొక్కు తీసేసి మంచిగా కట్ చేసుకుందాము. అయితే ఇంకా మనకు కొన్ని బీరకాయలు ఉన్నాయి కాబట్టి, అవి కూడా లేత బీరకాయలు కాబట్టి మనము బీరకాయ ఎగ్ అనుకుందాము. సూపర్గా ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా, ఇలా ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే లేత బీరకాయలు కాబట్టి ఇలా గుడ్డులో వేసుకున్నాం అనుకో సూపర్గా ఉంటుంది అన్నమాట, టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట. ఇంకా మీకు ఎవరికన్నా తెలియకుండా ఇలా ట్రై చేయండి సరేనా. ఇంకా ఎందుకంటే మన తోటలో బీరకాయలు అన్నీ తెంపుకొని పోతారు కదనేసి కొంచెం లేత బీరకాయలు తీసుకొని వచ్చిన. ఇంకా ఎందుకంటే అలాగే బీరకాయ గండుకుందామని ఆలోచన కొద్ది కూడా ఇంకా లేత బీరకాయలు అయితే తెంపుకురావడం జరిగిందనమాట. ఇంకా మీకు ఎవరెవరికి ఈ కర్రీ ఇష్టమన్న కామెంట్ చేయండి సరేనా. అయితే ఇంకా మన తోట వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా చూసేసేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇంకా బీరకాయ ఎగ్ అయితే సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా టేస్ట్ చేసి చూడండి ఒకసారి, నాకు కామెంట్ చేయండి రజనక సూపర్గా ఉందని కామెంట్ చేయండి మీకు నచ్చితే. అయితే ఇంకా నేనైతే సింపుల్గానే వండేస్తున్నా, నూనె పోసుకున్న ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత మనము బీరకాయలు అయితే వేసేసుకోవాలి. ఇంకా బీరకాయలు వేసుకున్నాక కొంచెము ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనకి బీరకాయలు అనేది మగ్గాలి కదా. మన ఎగ్స్కి బీరకాయలు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం నూనె ఎక్కువ పోసుకొని బీరకాయలు వేయించుకోవాలన్నమాట. తర్వాత కొంచెం కారపొడి ఉప్పు వేసేసుకొని అట్టి కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలలో మనం ఎగ్ వేసేసుకోవాలి. అయితే నేను ముందుగానే ఎగ్స్ అన్నీ ఒక బౌల్లో కొట్టి పోసుకున్న, ఇంకా తర్వాత డైరెక్ట్ మనం బౌల్లో వేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే చూసేయండి, ఇంకా బీరకాయ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది, నాకైతే ఫుల్ ఆకలిస్తుంది అన్నమాట. ఇంకా మనమైతే ఇంకా లంచ్ అయితే చేసేస్తాము. కానీ ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకా మీరు చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకు కామెంట్ చేయండి ఎవరెవరికి ఇలా ఇష్టమో, ఎవరెవరు ఇలా తింటారో నాకు కామెంట్ చేయండి. బీరకాయ ఎగ్ కానీ సొరకాయ ఎగ్ కానీ ఇలా మళ్ళీ పాలకూర ఎగ్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో కూరలు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా అసలు, ఎందుకంటే లేత బీరకాయలు కదా ఆయిల్లో ఇలా మగ్గిపోయాయి అన్నమాట. అలా మగ్గి మగ్గనట్టు లైట్గా కొంచెం కరకల్లాడుతుంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ చూసిరా మన బీరకాయ కోడిగుడ్డు ఎంత బాగుంది, అసలు సూపర్ టేస్ట్ ఉందన్నమాట. నేనైతే టేస్ట్ చేసిన సూపర్గా ఉంది, ఎందుకంటే మన తోటలో పండిన బీరకాయ కాబట్టి సూపర్ టేస్ట్ అన్నమాట. అసలు అప్పటికప్పుడు తీసుకొచ్చి వండేసుకున్నాము, మస్తు అనిపించింది. ఇంకా అంతలోపు అయితే నేను తోటకూర అయితే తెంపేసిన, ఇంకా మనం ఇది సాయంత్రం వండుకుందాము. ఇంతకుముందుకే మిమ్మల్ని లంచ్ చేసేసి ఇంకా తీరుకుంది కదా అనేసి ఇవి కట్ చేసిన. ఈవినింగ్ మనము డిన్నర్లోకి వండుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అప్పటిదాకా బ్రేక్.